అభివృద్ధి చెందే విధంగా ఉండాలి, మనీ రొటేషన్ జరగాలి, ఉద్యోగాలు వచ్చే విధంగా ఉండాలి, తలసరి ఆదాయం కూడా పెరిగే విధంగా ఉండాలి. మినిమం గా ఇవన్నీ ఉండాల్సిన అవసరం ఉంది. ఒక ఇండస్ట్రియల్ పాలసీ కనుక తీసుకొస్తే, ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవన్నీ అమలయ్యే విధంగా ఇండస్ట్రియల్ పాలసీ తీసుకురావడం జరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అనేక సార్లు ఈ రాష్ట్రం మొదటి స్థానంలో కూడా ఉందనే విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఉండటమే కాకుండా తలసరి ఆదాయం పెంచడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అదేవిధంగా ఏవైతే పాలసీలు తీసుకొచ్చారో అవన్నీ కూడా పారిశ్రామికంగా ఎదుగుదలకి, ఈ రాష్ట్రంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి తోడ్పడ్డాయి. కాబట్టే 570,000 వరకు మరి ప్రత్యక్షంగా ఉద్యోగాలు రావడం జరిగింది, పరోక్షంగా 1,000,000 ఉద్యోగాల పైన రావడం జరిగింది. ప్రాసెసింగ్ యూనిట్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కానీ, ఆటోమొబైల్ రంగంలో కానీ, అదేవిధంగా ఐటీ రంగంలో కానీ, ఫార్మా రంగంలో కానీ, మరి అనేక పరిశ్రమలు కూడా రావడం జరిగింది. ఇది మేం చెప్పడం కాదండి, ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీలో వైసీపీ ఏదైతే తీసుకొచ్చిందో ఆ పాలసీలోనే రాశారు. 2018-19 గాను పారిశ్రామికంగా ఎక్స్పోర్టింగ్ ఎక్స్పోర్ట్ చేసిన దానిలో 98,993 కోట్ల వరకు మరి ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అని చెప్పి వాళ్ళ ఇండస్ట్రియల్ పాలసీ బుక్ లోనే వాళ్ళు రాసుకున్నారు. వాళ్ళు ఎక్కడా కూడా 2019-2020లో ఏం జరిగిందనేది ఎక్కడా కూడా రాయలే, ఇంతవరకు రాయలే. దాన్ని బట్టే తెలుస్తుంది కదా ఇండస్ట్రియల్ గా ఏమాత్రం కూడా అభివృద్ధి చేసేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు రావట్లేదు అనేది క్లియర్ గా కూడా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పుకోవడానికి ఏమి లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన వాళ్ళు రాసుకోవడం జరిగింది. ఇండస్ట్రియల్ పాలసీ బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి వైసీపీ నాయకులు అందరూ కూడా నిన్న ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతూ ఉంది. నేను ఒకటే అడుగుతున్నా, మీ ఇండస్ట్రియల్ పాలసీలో ఎస్సీల్ని, బీసీల్ని, మైనారిటీల్ని, బడుగు బలహీన వర్గాలందరినీ కూడా దెబ్బతీసే విధంగా మీరు పాలసీలు తీసుకొచ్చారు. సబ్సిడీలు 75 లక్షలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో సబ్సిడీలు 75 లక్షల వరకు ఇస్తే మీరు దాన్ని 50 లక్షలకి కుదించేశారు. అదేవిధంగా విద్యుత్ రాయితీల దగ్గర నుంచి అన్ని కూడా మీరు కుదించేయడం జరిగింది. ఇదేనా ఇండస్ట్రియల్ పాలసీ బ్రహ్మాండంగా ఉంది అని చెప్పడం అంటే? ఇదేనా బడుగు బలహీన వర్గాలందరినీ కూడా దెబ్బతీయడమేనా? ఇంతకు ముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా మరి పబ్లిక్ సర్వీస్ డెలివరీ